చేస్తూ ఏమంటున్నారు? ఇవ్వకపోతే తిడుతుర్రు, లంజలు అది ఇది అని తిడుతుర్రు. అంటే దౌర్జన్యం కదా, ఇవ్వాలంటుందా? ఖచ్చితంగా ఇవ్వాలని తిడుతున్నాడు. మీరు అడుకోలేదా తిట్టినందుకు? అట్లా అడ్డుకుంటేనే మమ్మల్ని వేరు చేసిర్రు. మేము 2 సంవత్సరాలు ఇవ్వట్లేదు, అంతకుముందు ఇచ్చిన మేము, అందుకనే మమ్మల్ని వేరు చేసిర్రు. ఇప్పుడు వీళ్ళు మీ ఒక్కరిని తిడుతున్నారా, కాలనీలో అందరినీ వసూలు చేసిన పైసలు లెక్కలేవని అడిగితే మా మీద కక్ష కట్టిర్రు. ఇప్పుడు అందరి మీద అంటారు అన్నమాట. ఆ మాటలు వీళ్ళు కాబట్టి మేము ఫస్ట్ నుంచి ఆ బోరు అమ్మినాక కూడా రమేష్ అన్న చచ్చిపోయింది కానీ అందరికి ఇవ్వమని చెప్పిండు నీళ్లు, కానీ ఆయన ఇవ్వట్లేదు. తెల్లారే పైప్ వేసుకొని అమ్ముకుంటుండు నీళ్ళని అమ్ముకుంటుండి. ఏమన్నా అంటే వేరే ట్యాంకర్లు తెప్పించుకుంటే కూడా మీరు పోయకండి వాళ్ళకి నీళ్ళని వాళ్ళకి అడ్డుకొని చెప్తుండంట. వాళ్ళు మళ్ళీ రమ్మంటే వస్తలేరు. మళ్ళా కొనుక్కోనికి కూడా అట్లా ఇబ్బంది ఉంది మాకు. బోనాలకు పైసలు ఇవ్వాలని ఇయ్యనో అని అడిగినాం గానీ, ఇచ్చిన వాళ్ళే తీసుకున్నాం గానీ, ఇయ్య లంచ కొడుకుని నేను ఏమని అనలేదు అని మాట్లాడుతుంది. మా పరిస్థితి మంచిలేదన్న, మేము కూల్ చేసుకొని బతికేటోళ్ళము. వాళ్ళకి ప్రతిసారి చందాకు 500 ఇవ్వాలంటే ఏం చెల్లె చేయాలి? మేము బతుకుడే కష్టం ఉంది. ఇప్పుడు ఇవన్నీ మేము రికార్డు చేసినా గానీ ఇవన్నీ మేము మాట్లాడిన కేసు తయారు వచ్చినా కదా, వాళ్ళు మా పిల్లల మీద మా మీద వాళ్ళ గురించి వాళ్ళు మా మీద కక్ష పడతారు. మాకేదైనా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. కంప్లైంట్ చేశాము, మాకేదన్నా అయినా కానీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. మా పిల్లలకు గానీ మాకు గానీ మా భర్తకు గానీ, నా భర్త ఇంటిగా లేనప్పుడు నన్ను పిలిచి మరీ తిట్టిండు. అలాంటప్పుడు ఆయన లేనప్పుడు ఇంకే విధంగా ఆయన వాళ్ళు అనేది తెలియదు. అందుకే నేను పోలీసుని సహాయం తీసుకున్నాను. అంటే ఉంది, ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మా ఆయన లేనప్పుడే నా ఇంటి మీదకి వచ్చి నన్ను పిలిచి మరీ తిట్టిండు. ఉన్నాక ఆయన ఉన్నా లేకుండా నువ్వు నైట్ టైం వెనక ముందే చేస్తాను. నా పిల్లలు ఉంటారు, నేను పనికి పోతా, ఇంటి కాడు ఏదైనా పోతా, వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ఏమన్నారని గ్యారంటీ లేదు. మాకు ఏమైనా కానీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇచ్చిన బట్టలు లేనప్పుడు